హలో ఫ్రెండ్స్, స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఒకవేళ మీరు మీ కళలో మంగళసూత్రాన్ని చూస్తే స్వప్నశాస్త్రంలో దీని గురించి ఏం రాశారనేది మనం ఈరోజు తెలుసుకుందాం. దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. ఒకవేళ మీరు మీ కళలో మంగళసూత్రాన్ని వేసుకున్నట్టు, లేదా ఏదైనా నెక్లెస్ లాంటి జ్యువెలరీని మీరు వేసుకుంటున్నట్టు, లేదా వేరెవరైనా వేసుకుంటున్నట్టు ఇలా మీరు చూసినట్టయితే ఇది అంతగా మంచి కళ కాదు అని చెప్పవచ్చు. మంగళసూత్రం మీరు వేసుకుంటున్నా లేదా వేరే ఎవరైనా వేసుకుంటున్నా కూడా ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు. రాబోయే కొద్ది రోజులు మీరు ఎటువంటి పనులు చేసినా కూడా అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫ్యామిలీ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా, లేదా ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఏవైనా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఈ కళ మీకు సూచిస్తుంది. రాబోయే రోజుల్లో మీకు ఏదో ఒక రకమైన సమస్య రాబోతుందని ఈ కళ మీకు సూచిస్తుంది. అది ఏదైనా విషయంలో కావచ్చు, మీ జాబ్లో, లేదా బిజినెస్లో, లేదా డబ్బు విషయాలలో, లేదా వేరే ఏదైనా విషయం కావచ్చు. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదే ఒకవేళ మీరు మీ కళలో డైమండ్తో చేసిన మంగళసూత్రాన్ని వేసుకుంటున్నట్టు, లేదా వేరెవరైనా వేసుకుంటున్నట్టు ఇలా మీరు చూసినట్టయితే ఇది చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీకు ఏదో ఒక రకమైన లాభం ప్రాప్తిస్తుందని అర్థం. అది డబ్బైనా కావచ్చు, ప్రేమైనా కావచ్చు, లేదా ఉద్యోగం, లేదా ఎడ్యుకేషన్, ఏదైనా విషయంలో కావచ్చు మీరు మంచి లాభం అనేది పొందుతారని ఈ కళ మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీరు మీ కళలో మీ మంగళసూత్రం విరిగిపోయినట్టు, లేదా కట్ అయిపోయినట్టు ఇలా మీరు చూసినట్టయితే ఇది కూడా అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో మీ జీవిత భాగస్వామితో మీరు గొడవలు పెట్టుకోబోతున్నారని ఈ కళ మీకు సూచిస్తుంది. అయినంత వరకు మీరు కొద్దిగా కంట్రోల్లో ఉంటే చాలా మంచిది. లేదా రాబోయే రోజుల్లో మీ లైఫ్లో ఏవైనా టెన్షన్స్ కలుగుతాయని ఈ కళ మీకు సూచిస్తుంది. ఇలాంటి కళ వచ్చినప్పుడు మీరు శివారాధన చేయాలి. అంతేకాకుండా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.